ఆ రోజు సంబంధం ఉందా బిల్డింగ్ శాంక్షన్ అప్పుడు సంబంధం ఉందా బిల్డింగ్ శాంక్షన్ అప్పుడు ఆ రోజు అప్పుడు నువ్వు ఏమో చదువుకుంటానేవు మీ మామ అంటే ఎప్పుడన్నా వచ్చానేవు నువ్వు వాటికి ఈరోజు నేనే ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు ఇది నేను శాంక్షన్ చేయించిన నేను మీ ఊర్లో వరదరాజు రెడ్డి నాకు రాజకీయ గురువు అయినప్పటికీ కూడా నాకు ఎక్కడ ఓట్లు వేయకపోయినా కూడా ఈ ఊర్లో నేను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శాంక్షన్ చేసి కట్టించినానని అబద్ధాలని చెప్తావు నువ్వు ప్రజలకు నీకు అసలు నువ్వు ఆ ఊరికి రావడమే నీకు నిజంగా ఎమ్మెల్యే అయితే ఆయన పెద్ద ఆయన మళ్ళీ చేసుకుంటాడని నువ్వు వదిలిపెట్టా 516 కోట్ల రూపాయలకు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించి సుమారు మన 7 నెలలు 8 నెలల కిందట నిన్ను ఫౌండేషన్ తల్లేసినావు ఒక్క రూపాయి ఇంతవరకు టెండర్ పిలిచినారా శాంక్షన్ అయినా ఎన్ని రోజులు ఆయన ఫౌండేషన్ స్టోన్ లేసి ఏం తెచ్చినావు అసలు పొద్దుటరికి ఒక్క రూపాయి బంద్ చేసినావా నువ్వు ఒకటే ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వం అధికారం లేకొచ్చినాక ఒకటే దోచుకునే విధానం పెట్టుకుని ఆ విధానంలో పోతానే ఉండవు మొన్న పేపర్లో చెప్పినాడు ఎవరైనా కబ్జాలు గింజాలు చేయాలా రౌడీలు గీడీలు ఎవరన్నా వస్తే నా దగ్గరికి రండి అని నువ్వే నువ్వు మీ అన్న ఒక కబ్జాదారుని అతను చెప్పిన మాట ఎట్టుందంటే ఎవరన్నా కబ్జాల కింద వస్తే నా దగ్గరికి రండి అని చెప్తే ఆ పొయ్యింది కూడా అదేదో కబ్జా నుంచి అతనే గుంజుకుంటాడు నాగపిల్లకు తోడెల్లి కాయలు పెట్టమని చెప్పినట్టుగా చెప్తాను అతను నాగపిల్లకు తోడెల్లి కాయలు పెడతామంటే తెల్లవారు తినేస్తుంది అట్లాగా నా దగ్గరికి రండి అంటాడు నా దగ్గరికి వచ్చే నువ్వేముంది తీసుకుంటావు నువ్వు తెలిసి తెలియకుండా ఊరికి ఏదో ఈ ఊళ్ళో రిగ్గింగ్ జరిగింది ఇది ప్రజాస్వామ్యం లేదు ఇవన్నీ లేవని ఇవన్నీ మాటలు చెప్పి మాటలు చెప్తాను కానీ ప్రజలు మా ఊరు లేని నమ్మరాయని ఈ మాటలను నా మంచితనాన్ని నా ఊళ్ళో ఆ ఊళ్ళో మా రైట్ ఉండాలి మన ఊరికి పేరు వస్తాను ఆయన ద్వారానే ఒక ఉద్దేశంతో నన్ను బలపరుస్తున్నారు నన్ను ప్రతి ఎన్నికల్లో పూర్తిగా ఓటు ఊళ్ళో ఓట్లందరూ నాకు సాలిడ్గా ఓట్లు వేస్తున్నారు నేను పట్టుకొని గుర్తుకొని మేము వేసుకోవడం లే నేను ఒకటే ప్రశ్న అడుగుతాను వాళ్ళ ప్రభుత్వాన్ని అతన్ని ఆ రోజు మేము ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ఉండబడిన ప్రోటోకాల్ కలెక్టర్లు ఉండబడిన ప్రోటోకాల్ బోర్డు చెల్లుతారే లేదా నీకు నీకు ఏదన్నా నువ్వు చేయగలిగేటటువంటి పాలందరికీ పాతలకు ప్రోటోకాల్ లేదు అది ఆ రోజు వేసింది బండ కాదని ఇప్పించేమని గవర్నమెంట్ ఆర్డర్ ఇప్పిస్తావా నువ్వు మా రాయి నేను పెట్టేశా రేపు ఏం చేస్తావు నువ్వు లేదా మాది 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 ప్రోటోకాల్ కాదా నీకైనా ప్రోటోకాల్ పుడుచుకొని వచ్చింది నువ్వు ప్రోటోకాల్ అంటావు బీటెక్ రవి పేరు లేదు దాంట్లో అనుంచి శివనాథరెడ్డి పేరు లేదు వాళ్ళందరూ ఎమ్మెల్సీలు ప్రోటోకాల్ వల్ల వస్తారు కదా యామ్యానో దేశమంతా ఆంధ్ర రాష్ట్రం వాళ్ళందరూ వేసినావే జిల్లాలో ఉన్నబడిన ప్రోటోకాల్ ప్రకారం బీటెక్ రవి మన శివనాథరెడ్డి అని వాళ్ళని వేయాలి కదా బోర్డులో ఎక్కడ మనం అతను బిల్డింగ్లు వేసుకున్నా కూడా కాంట్రాక్ట్ వర్కులు ఏమొచ్చినా కూడా పర్సెంటేజ్ తీసుకుంటాడు కదా అతను ఆ పర్సెంటేజ్ సమయంలో కామగూరులో ఆసుపత్రి టెండర్ జరిగింది కాంట్రాక్టర్ పనిచేస్తున్నాడు ఆ కాంట్రాక్టర్ పనిచేస్తున్నాడు కాబట్టి డబ్బులు ఇంజనీర్ల ద్వారా మాట్లాడి డబ్బులు తీసుకునేటప్పుడు నీకు గుర్తొచ్చింది అంతవరకు అది టెండర్ జరిగింది లేదు ఆసుపత్రి ఉండాలనే నదిలో కూడా నీకు లేదు మళ్ళా మా ఊర్లో మా రాయి పెట్టిస్తాను నేను దానికి ఎవరు కాదంటారో చూస్తాం